పంటలన్నీ ఎండిపోతున్నాయి, త్రాయేకి నీళ్లు లేవు, పశువులకు కూడా నీళ్లు లేవు. ఈ సంవత్సరం ఏ కుంటకు గానీ చెరువులకు గానీ నీళ్లే రాలేదు, వంకలు ఏ మాత్రం కూడా పారలేదు. ఇంత ఉంటే కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు లేదా అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు కరువులే సంక్షేమ కార్యక్రమం అంటున్నారు. ఎవరికి సంక్షేమము? అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సంక్షేమంకి బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ కోట్ల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకున్నారు. కాబట్టి అధికార పార్టీ వాళ్ళు ఇప్పటికి ఏమైనా ఎక్కడ గ్రామాలపై కరువును గురించి పరిశీలన చేశారా? ఒక గ్రామాన్ని పోలేదు, ఒక ఎక్కడ కూడా కరువును గురించి మాట్లాడలేదు. కాబట్టి తక్షణమే అధికార పార్టీ వాళ్ళకి ఏమైనా రోగం వచ్చిందా అని చెప్తున్నాం. మీ గ్రామ చుట్టుపక్కలే కరువు ఉంటే మీరు మాట్లాడరా? రైతులు మీకు ఓట్లేసిన వాళ్ళు రైతులే కదా, కూలి వాళ్ళే ఓట్లేశారు, మీకు రైతులు ఓట్లేశారు. కాబట్టి ఎప్పుడెప్పుడు ఓట్లు వస్తాయని చూస్తున్నారు. నిజంగా రేపయ్యే 2024 సంవత్సరం ఎన్నికల్లో అధికార పార్టీ వాళ్ళు కొమ్ములు కోసారు గ్యారెంటీ, రైతులు కొమ్ములు కోసి ఇంటికి సాగనంపుతారు.